భక్తిని ప్రచారం చేయటం వెనుక కావలసింది మనస్సు. ఎప్పుడైతే ఆ మనస్సు భగవంతుని పాదాలకు మనం అంకితం చేస్తామో ఆ తర్వాత మనం ఏ దిశలో నడవాలన్నది మనకి ఎవరు చెప్పనక్క, ఎందుకంటే మనసు భగవంతుణ్ణి ఆవహిస్తూ ఉంటుంది కాబట్టి. ఆ భగవంతుణ్ణి మనం భగవంతుడిలో ఐక్యమై భగవంతుడి భక్తిలో లీనమైపోయిన మనం ఆ ఆనందాన్ని అనుభవిస్తూ, కేవలం మన ఒక్కరమే కాదు మన తోటి వారందరూ కూడా ఇలాంటి ఆనందం అనుభవిస్తే బాగుంటుంది అని అనుకునే ఒక చిన్న ఆశ మీదకి ఆహ్వానించవలసిందిగా. శ్రీ కామిశెట్టి శ్రీనివాసుల గురించి మనందరికీ తెలిసిందే. వారు ప్రఖ్యాత విద్వాంసులైన రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి ప్రియ శిష్యులు. అలాగే 1964 నుంచి శ్రీవారి సేవకి వారి జీవితాన్ని మనస్సుని అంకితం చేశారు. 1978 నుంచి అన్నమాచార్య ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఉన్నారు. వీరి ఆధ్వర్యంలోనే వెంకటేశ్వర పంచరత్నమాల, తాళ్లపాక అన్నమాచార్య కీర్తనలు ఇవన్నీ కూడా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గళం నుంచి జాలువారినవే. అలాగే ఆల్ ఇండియా మ్యూజిక్ ఫెస్టివల్ అని మొట్టమొదటి ప్రోత్సహించారు. స్వామివారి సేవకు ఎన్నో గళాల్ని అంకితం చేయడంలో వీరు ముఖ్య పాత్ర వహించారు. స్వతహాగా గాయకులు, సాహితీవేత్తలు, భాషా శాస్త్రవేత్త అయిన కామిశెట్టి శ్రీనివాసులు ఇవాళ ఇలాంటి వేదికకు రావడం అనేది మనందరి అదృష్టం. అలాగే ఇవాళ శ్రీ కూచీ గారు, అలాగే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, టీటీడీ ప్రాజెక్ట్ స్పెషల్ ఆఫీసర్ శ్రీ నంది వెలుగు ముక్తేశ్వరరావు, ఉప్పల్ శాసనసభ్యులు శ్రీ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, కర్ణాటక శాస్త్రీయ సంగీత విద్వాంసులు శ్రీ సత్యరాజు వేణు మాధవ్, అన్నమయ్య పద విశ్లేషకులు శ్రీ గంధం పాసవ శంకర్రావు, అలాగే సీతారామ శాస్త్రి గారు, సరోజిని గారు, వీరందరి సహకారంతో, ఆశీస్సులతో, అభినందనలతో ఇవాళ ఈ కార్యక్రమం మనందరం జరుపుకోబోతున్నాం. ఇక ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి శ్రీ ఎర్ర కొండల్ గారు ఎంతో సహకరించాలని చెప్పాలి. వారు ఈ ఫంక్షన్ హాల్ యజమాని. వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి చాలా పెద్ద మనసు చేసుకుని ఇచ్చారు. అలాగే ఈసారి కూడా మా అభ్యర్థనను మన్నించి ఇలాంటి ఒక సత్కార్యాన్ని ఇక్కడ చేయటానికి మాకు సహకరించిన ఎర్ర కొండల్ గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. చేతులారంగ శివుని పూజింపనేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడువనేని, దయయు సత్యంబులోనుగా తలువనేని, కలుగనేటికి తల్లుల కడుపు చేటు అన్నారు పోత భాగవతంలో. ఎవడైతే చేతులెత్తి శివుణ్ణి పూజించడో, ఎవరైతే నోరు నొప్పి పెట్టేటట్టు ఆ హరిని కీర్తించడో, దయా సత్యం ఈ రెండిటిని తమ ధర్మాలుగా జీవితంలో జీవిత ఆదర్శాలుగా తీసుకోడో, అలాంటి అందరం కూడా దయా సత్యం ఇవి రెండింటినీ మన జీవిత ప్రమాణాలుగా స్వీకరించినట్టయితే మనల్ని కన్న తల్లిదండ్రులు గర్విస్తారు. ముఖ్యంగా మనల్ని కన్న ఈ భూమి పులకిస్తుంది. ఎక్కడెక్కడి నుంచో ఎంతోమంది కళాకారులు ఈ కార్యక్రమానికి విచ్చేయటానికి కొన్ని రోజులుగా, కొన్ని మాసాలుగా చాలా ఉబలాటం చూపించారు, ఉత్సాహం చూపించారు. అన్నిటికంటే ముందు మేము ఇచ్చే ప్రతి ఇన్స్ట్రక్షన్స్కి వాళ్ళు ఓకే ఓకే మీ వెంట మేము ఉన్నాం అని చెప్పి వాళ్ళందరూ కూడా మాకు ఎంతో సహకారం అందించారు. ఇది ఒక్కొక్క నీటి బొట్టులా తయారయ్యి ఒక మహాసంద్రంలా, జనసంద్రంలా ఇక్కడ పచ్చటి జన సముద్రంలా కనిపిస్తోంది. చాలా ఆనందంగా ఉంది. భగవంతుడు ఎప్పుడైనా సరే తను క్రియేట్ చేసిన, సృష్టించిన జీవిని చూసి ఆనందపడిన క్షణాలంటూ కొన్ని ఉంటాయి. తప్పకుండా ఇవాళ్ళ సాయంత్రం అలాంటి క్షణాల్లో చోటు చేసుకుంటుందని నేను నమ్ముతున్నాను. భగవంతుడిచ్చిన మనసుని భగవంతుని పాదాలకు అంకితం చేస్తూ, అలాగే భగవంతుడిచ్చిన ఈ గొంతుని, ఈ గళాన్ని స్వామి కీర్తనకు అంకితం చేస్తే ఇక ఈ జీవితానికి అంతకంటే సార్థకత ఏముంటుంది? అలాంటి సార్థకత అయిన జీవితానికి ఇవాళ్టి సాయంత్రం మరొక్కసారి నిర్వచనంగా నిలవబోతోంది. చాలామంది గురువులు వాళ్ళ స్టూడెంట్స్ని తీసుకుని ఇంత దూరం, ఎంతో దూరం నుంచి శ్రమించి వచ్చారు. ఇందాకే చెప్పాం కదా,
నోరు నవ్వంగా హరికీర్తి నుడవనేమి, హరిని కీర్తిస్తున్నటప్పుడు గొంతు నొప్పి పెట్టదు. స్వామి కోసం నడుస్తున్నా, స్వామి కోసం ప్రయాణిస్తున్నా, మనకి అలసట నొప్పి అనేవి ఉండవు. ఆ వాటన్నిటినీ మీరు ఇవాళ బాగా ఎక్స్పీరియన్స్ చేశారని నేను అనుకుంటున్నాను. అందుకే ఎక్కడెక్కడి నుంచో చాలా పట్టుదలగా దీక్షక అన్నిటికంటే ముందు క్రమశిక్షణతో మీ అందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. పోయిన సంవత్సరంతో కంపేర్ చేసి చూస్తే నిజంగా ఇక్కడ ఇవాళ ఆ ఏర్పాట్లు కూడా చాలా ఘనంగా ఉండడంతో పాటు చాలా వాలంటీర్స్ మీరు పడ్డ కష్టం వెనుక ఇవాళ రిజల్ట్ చూస్తుంటే నిజంగా మీరు దీనికోసం ఎంత కృషి చేశారో అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొన్ని నిమిషాల్లో మనం ఇవాళ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోబోతున్నాం. జ్యోతి ప్రజ్వలన అనంతరం గురుస్తుతి, ఆ తర్వాత మనం 10 జానపద కీర్తన సుమాలతో స్వామివారి పాదాలను అభిషేకించబోతున్నాం. ఖ్యాతిది శ్రీ కామిశెట్టి శ్రీనివాసులు, అలాగే మన ఆత్మీయ అతిథులు వాద్య సహకారం అందించడానికి ఇచ్చేసిన విద్వాంసులు, అలాగే గాయని గాయని మణులు. నగరం నలుమూలల నుంచి దాదాపు 60 మంది గురువులు ఇవాళ ఈ కార్యక్రమానికి తమ తమ శిష్య బృందాలతో విచ్చేశారు. శ్రీమతి కామేశ్వరి శిష్య బృందం, శ్రీమతి విద్యాభారతి శిష్య బృందం, శ్రీమతి సాకేత శిష్య బృందం, అలాగే సునీత బాలాజీ గారి శిష్య బృందం, శ్రీరంగం వేణు గారి శిష్య బృందం, అలాగే శాంతి చంద్రిక గారి శిష్య బృందం, సౌభాగ్యలక్ష్మి గారి శిష్య బృందం, సరోజిని శాస్త్రి గారి శిష్య బృందం, ఓం ప్రకాష్ గారి శిష్య బృందం, వీరందరికీ మరొక్కసారి మనస్ఫూర్తిగా ఆహ్వానం తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇవాళ కార్యక్రమంలో తమ శిష్యులతో పాల్గొనటానికి విచ్చేసిన మరికొంతమంది గురువులు శ్రీమతి ఇందిర గారు, శ్రీ వాసుదేవ్ గారు, శ్రీమతి మణి గారు, అలాగే శ్రీమతి సౌమ్య ప్రభ. ఉచ్చారణ దోషాలుంటే దయచేసి మన్నించండి, కొంచెం నాకు ఇంగ్లీష్ చదవడం రాదు. శ్రీమతి అన్నపూర్ణ గారి శిష్య బృందం, అలాగే శ్రీమతి శ్యామల శిష్య బృందం, శ్రీమతి రమా శిష్య బృందం, డి శ్రీదేవి గారి శిష్య బృందం, రిషిక సౌశీల్య గారి శిష్య బృందం, వీరందరూ కూడా ఇవాళ కార్యక్రమంలో ఇక్కడ ఉన్నారు. మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఒకసారి వారికి హృదయపూర్వక స్వాగతం తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని ప్రజ్వలించడానికి విచ్చేశారు, వీరందరికీ మరొక్కసారి హృదయపూర్వక ఆహ్వానం తెలియజేసుకుంటున్నాం. అలాగే శ్రీమతి సీత, శ్రీమతి సుష్మ, శ్రీమతి శారద గారు సంతోష్ మాతా టెంపుల్ దగ్గర నుంచి, శ్రీమతి శారద గారు, అలాగే శ్రీమతి వీణ శశిధర్, శ్రీమతి వాణి శశిధర్, శ్రీమతి పి నాగలత, శ్రీమతి రాజేశ్వరి గారు, శ్రీమతి శ్రీవాణి గారు, శ్రీమతి అలివేలు గారు, శ్రీమతి లలిత గారు, వీరందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు, మీ శిష్య బృందాలని తీసుకుని ఇక్కడికి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనటానికి వచ్చేసినందుకు మరొక్కసారి మీ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే శ్రీమతి గీతాదేవి, శ్రీమతి పుష్పవల్లి గారు, శ్రీమతి పి పద్మ, శ్రీమతి విజయవాణి, శ్రీమతి గంధం విజయలక్ష్మి, శ్రీమతి జయలక్ష్మి, శ్రీమతి శ్రీ చంద్రశేఖర్, శ్రీమతి సునీల చంద్రశేఖర్, శ్రీమతి రమా, అలాగే శ్రీ శ్రీనివాస్, వీరందరూ కూడా వారి శిష్య బృందంతో ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వీరందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా ఆహ్వానాన్ని తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇప్పుడు స్క్రీన్ పైన ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు కదా, ఈ కార్యక్రమాన్ని మీ అందరి కోసం, అలాగే మీ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్, ఇక్కడికి రాలేని వాళ్ళు, బంధుగణం అందరికీ కూడా, అక్రాస్ ద గ్లోబ్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి అరుదైన సంకీర్తన స్రవంతిలో వారు కూడా పరోక్షంగా పాలు పంచుకోవటానికి యూట్యూబ్ లైవ్ కూడా ఏర్పాటు చేసింది యాజమాన్యం. కాబట్టి మీరందరూ కూడా ఇమ్మీడియట్గా టెక్నాలజీ వాడేసుకుని వెంటనే వాట్సాప్లో ఈ లింక్ ఒకటి షేర్ చేయండి. అన్నమయ్య పద ఈ కార్యక్రమం కోసం ఏదైతే మనం ఒక వాట్సాప్ పేజ్ క్రియేట్ చేసుకున్నామో ఆ పేజ్లో ఆల్రెడీ లింక్ పోస్ట్ చేశారు. దయచేసి గురువులు ఈ ఒక్క లింక్ మెసేజ్ని మీ రిలేటివ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, ఎవరికైతే మీరు ఈ మెసేజ్ని పంపించి ఈ ప్రోగ్రామ్ చూస్తే వాళ్ళు కూడా చూస్తే బాగుంటుంది అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ లింక్ని షేర్ చేయండి. ఆ తర్వాత మీ మొబైల్స్ మ్యూట్లో పెట్టుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ వెల్ ఇన్ అడ్వాన్స్.
అలాగే ఇవాల్టి కార్యక్రమంలో వాద్య సహకారాన్ని అందించడానికి ఇచ్చేశారు శ్రీ వినయ్ కృష్ణ వయలిన్, నాగూర్ బాబు గారు ఫ్లూట్, ఇక తబలా పైన రమణమూర్తి గారు, శశిభూషణ్ గారు, రామకృష్ణ గారు, ఇక మృదంగం పైన శ్రీ దుర్గా కుమార్, వాద్య సహకారం అందించడానికి విచ్చేసిన విద్వాంసులందరికీ మరొక్కసారి సాదర ఆహ్వానాన్ని తెలియచేసుకుంటూ ఉన్నాం. కూచి మనతో ఉన్నారు. కూచి సాయి శంకర్ గారు కూచిగా తమ బొమ్మలతో మనందరి మనస్సుల్ని ఎన్నో ఏళ్లుగా రంజింపచేస్తున్నారు. వీరు మ్యూజిషియన్ కాక థియేటర్ ఆర్టిస్ట్ అయినా సరే పెయింటింగ్స్తో సుప్రభాత శ్లోకాలకి కుంచెతో రంగులద్దిన ఘనత కూచి గారిది. ఐదేళ్ల చిరుప్రాయంలోనే వారి నాన్నగారి ఒళ్ళో ఆరంభమైన పెయింటింగ్ అనే ఒక కళ ఇవాళ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చిత్రకారుల్లో ఒకరిగా వారికి ఖ్యాతి తీసుకొచ్చి పెట్టింది. కూచి గారు తమ బొమ్మల ద్వారా మనందరికీ చిరపరిచితులు. వారు ఇవాళ ఈ వేదికకి విచ్చేసి మనందరికీ అభినందనలు తెలియచేయడంతో పాటు రామ్ ప్రసాద్ కుటుంబ సభ్యులకు చిన్నారి వామన ఆదిత్య కూడా తమ ఆశీస్సులు అందజేయడానికి విచ్చేశారు. వారికి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మరొకసారి సాదరంగా ఆహ్వానాన్ని పలుకుతున్నాం. అలాగే ఇవాళ ఈ కార్యక్రమంలో మనందరినీ అభినందించి ఆశీర్వదించడానికి అన్నమయ్య పాటలని అర్థంగా చేస్తున్న శ్రీ గంధం శంకర్ రావు మన ఆత్మీయుల్లో ఒకరు. అన్నమయ్య పాటలు మనందరం పాడుకుంటున్నాము అంటే అన్నమయ్య పాటలకి అర్థం తెలిసి మరి ఆ పాటల్ని పాడుకుంటున్నాము అంటే దాంట్లో ఘనత అనేది శంకర్రావు గారికి, సుజన రంజని సంస్థకి చెందుతుంది. ఎందుకంటే ఆ పుస్తకాలని మనందరికీ చేరువ చేయటంలో వాళ్ళు చేసిన కృషి, వాళ్లకు ఉన్న తపన మాటల్లో వ్యక్తం చేయలేనిది. వారందరూ కూడా ఇవాళ ఈ వేదిక మీద మనతో పాటు ఉన్నారు. అలాగే రాగ తాళ భావ నాద సంగీత విద్వన్మణి కర్ణాటక శాస్త్రీయ సంగీత విద్వాంసులు శ్రీ సత్యరాజు వేణుమాధవ్ ఇవాళ మనతో ఉన్నారు. ఇవాళ మనం పాడబోయే పది కుసుమ మన అదృష్టం అంతా ఇంత అని చెప్పలేం. కాబట్టి ఇవాళ ఈ కార్యక్రమంలో కేవలం భక్తిని ఊతగా చేసుకుని మన మనస్సుని స్వామి సేవకై వినియోగించి పాటల్లో తరిద్దాం. నగర్ హాస్పిటల్లో ఆర్థోపెడిక్ సర్జన్గా ఉన్న డాక్టర్ షూలా పాణి గారు విచ్చేశారు అన్నమయ్యగా ఇవాళ వారు మనకి దర్శనం ఇవ్వబోతున్నారు. అలాగే వారి శ్రీమతి ఆదిత్యవల్లి
ఏకవింగవేనా ఉపమష్టవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతాన శృణ్వన్నోతిభిస్సే దశాదనం యవతు. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్ గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. ఓం గణానాం త్వా గణపాతిగ్గుం హవామహే. నిధీనాం త్వా నిధిపాతిగ్గుం హవామహే. ప్రియాణాం త్వా ప్రియపాతిగ్గుం హవామహే. వసో మమ శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాసాయ శ్రీనివాసాయ మంగళం. అన్నమయ్య జానపద సంకీర్తన వసంత మహోత్సవంలో భాగంగా విచ్చేసినటువంటి ఆయురారోగ్యాలతో తృతూగాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ద్వితీయ సంవత్సరం కూడా ఏర్పాటు చేసి ఇంత వైభవంగా భక్తి ప్రపత్తులతో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తింపజేస్తున్నటువంటి శ్రీ గంధం రామ్ప్రసాదు దేవీ దంపతులు వారి యొక్క కుమారుడి యొక్క జన్మదినోత్సవ మహోత్సవ సమయంలో చిరంజీవి వామనాదిత్యకు ఆ యొక్క ఏడుకొండల వాడి యొక్క అనుగ్రహం సంపూర్ణత కలిగి అష్టైశ్వర్య భోగభాగ్య అఖండ విద్య బుద్ధి చాతుర్య ప్రజ్ఞ ఇవన్నీ కూడా కలిగి ఇటువంటి ఓం యో వైదాం బ్రహ్మణో వేద అమృతేనావృతాంబురీర్తిం ప్రజాం దదు భాగదేవైనేవైనం ప్రణశతే సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతే యావతీర్వై దేవతాస్తాః సర్వా వేదవిధి బ్రాహ్మణే వసంతే తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో ఆప్యా అనంతరాజాయ సర్వస్తోమోది రాత్ర ఉత్తమమహర్భవతి సర్వస్యాప్యై సర్వస్య జిత్యై సర్వమే శతభేర భేర శతాత్మానం భవతి శతభరందం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః ఆయుర్ధాజ్ఞే విషాజుషాన ఘృత ప్రతీక ఘృతయో నిరేధే ఘృతం భేత్వా మధుజారగవ్యం విదేవ భద్ర భవిరక్షదా దివౌ నమో భవతి జాయమానోన్న అంగే దుర్షసా మేత్యగ్రే భాగం దేవేభ్యాధ్యాయం ధర్మస్తే రజదీర్ఘమాయుః. ఈశావాస్యామిదగ్గుం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీతామాగ్రో సత్యంతి ఏకే చాత్మహరో జనాః అనే జదే కంబన ఆసో జవీయో నైన దేవ ఆప్నువన్ పూర్వమర్షాతో తద్దావాతోన్యనత్యేత్తిష్టత్తస్మిన్నపోమాతరిష్మా దదాతే నావరగ్గుశుద్ధం కవిర్మానీషే పారిభో స్వాయంభో చాశ్వదేభ్యః సమాభ్యః అందంతమ ప్రవేశంతి ఏ విద్యా సమాభాసే తతో భూయాతమో యయో విద్యాయా అగ్గుమృతాః అన్యదేవాహుర్విద్యయా అన్యదాహురా విద్యయా. ఓం ఖం బ్రహ్మా అజ్ఞానయ సుమధారాయే అస్మాన్ విశ్వాని దేవవయునాని విద్వాన్ యోద్యస్మజ్జోహరాణమేనో భూయిష్టాంతే నమా భుక్తిం విధేమ. ఓం పశ్యతి పుత్రం పశ్యతి పౌత్రం ప్రజయా సహభిర్మిథునేత్యాః రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ ధర్మదేవత సంపూర్ణానుగ్రహ ప్రసాద సిద్ధి ద్వారా ఆచంద్రార్కం దంపత్యో సాగ్ర శతవర్ష పర్యంత సుఖేన జీవన సిద్ధిరస్తు. కుమారస్య జన్మదినోత్సవ మహోత్సవ సమయే శ్రీ పద్మావతీల వేలమంగా సమేత వెంకటేశ్వర స్వామి దేవత నిత్య మంగళ శాసనాం కుర్వంతు. శతమారంభవతి శతాయు పురుష రామ్ ప్రసాద్ గారి తల్లిదండ్రులు కూడా దంపతులకి మనవడికి ఆశీర్వచనాక్షతలు. శతమానం భవతి శతాయు పురుషశతేంద్ర ఆయుష్యేంద్ర ప్రతిష్టతే రోచన రోచమ అక్షతలు.
భవతి సదాయ పురుష శ్రేంద్రయ. అందరికీ కూడా వచ్చినటువంటి భగవత్ బంధువులు ఎల్లరికీ కూడా ఆ స్వామివారి యొక్క దివ్య మంగళ శాసన ఆశీస్సులు కలగాలని చెప్పి కోరుకుంటూ ఓం శతమానం భవతి శత కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థ ప్రదాయనే శ్రీమద్వేంకటనాయకాయ శ్రీనివాసాయ మంగళం. సంతదృష్ణేరస్తు సమస్త సన్మంగళాని భవంతు సుఖినో భవంతు స్వస్తి. Thank you.
భక్తి పారవస్యంలో సేవించుకోవడం అంటే ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది. కన్నుల పండుగగా వీణుల విందు. థ్యాంక్ యూ. పెద్ద తిరుమలాచార్యుల వారి రచన ఈతడే ముక్తి దోవ. ఈతడు మా ఆచార్యుడు. ఈతడు కలుగబట్టి ఇందరు బతికిరి. ఎన్నో శతాబ్దాల కిందట రాసిన ఆ పాట ఇవాళ్టికి కూడా మనందరికీ దారి దోవ చూపిస్తోంది. నిజమే, ఈతడు కలగబట్టి ఇంతమంది బతుకుతున్నాం. మాటలో పాటలో జీవితాన్ని వెతుక్కుంటూ, జీవితాన్ని పండించుకుంటూ ముందుకు సాగిపోతున్నాం. ఎంతోమంది అన్నమాచార్య పాటలని ప్రాతిపదికగా చేసుకుని తమ జీవితాల్ని పండించుకున్నారు. అలాగే అన్నమాచార్యుల వారి పాటలని ప్రపంచానికి అందించడం కోసం తమ జీవితాల్ని కూడా పణంగా పెట్టారు. అలాంటి వారందరూ కూడా ఇవాళ ఈ వేదిక మీద ఉన్న ప్రముఖులే. శ్రీ కామిశెట్టి శ్రీనివాసులు ముఖ్యంగా అన్నమాచార్య ప్రాజెక్టు మొదలుపెట్టి పరిశోధనాత్మకంగా అన్నమాచార్య వారి కృతులని ప్రపంచంలోకి తీసుకెళ్లడానికి, జనాల మధ్యలోకి స్వామివారి పదాలని పాటలని తీసుకెళ్లడానికి ఎంతో కృషి చేశారు. వాటన్నిటినీ కూడా రికార్డుల రూపంలో ఎల్పీలుగా, సీడీలుగా, క్యాసెట్లుగా ఎన్నో రకాలుగా ఒక ప్రామాణికతను చేకూర్చడానికి వారు పడ్డ తపన, చేసిన కృషి అనిర్వచనీయం. మరి అలాంటి పెద్దవారందరూ కూడా ఇవాళ ఈ వేదిక మీద ఉన్నారు. ఒక చిన్న సంకల్పానికి నాంది పలికిన దంపతులు రాంప్రసాద్ గారు, అలాగే విజయలక్ష్మి, వీరిద్దరూ కూడా ఎంతో ధన్యులు. మన సంకల్పం సత్యమైందైతే తప్పకుండా అది విజయం వైపుకే నడుస్తుంది అన్నదానికి ఇవాళ ఈ సాయంత్రం నిదర్శనం. ఎక్కడెక్కడి నుంచో ఎంతోమంది విద్వాంసులు, ఇందులో ప్లేబ్యాక్ సింగర్స్ ఉన్నారు, కచేరీలు చేసే విద్వాంసులు ఉన్నారు, అందరూ కూడా మేము కూడా మీలో గొంతు కలుపుతాం, మీతో పాటు పాడతాం, మీతో పాటు స్వామివారిని సేవిస్తాం అనుకుంటూ అందరూ మాకు వెన్నంటి నడుస్తూ వారి అభినందనల్ని, ఆశీస్సుల్ని అందిస్తూ మాకు చక్కటి సహకారాన్ని అందిస్తూ ఇవాళ ఈ సాయంత్రం దాకా మేము చేసిన ఈ ప్రయాణానికి చాలా చాలా కోఆపరేషన్ ఇచ్చారు. వారందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇక కార్యక్రమంలో నెక్స్ట్ రిషిక ఈ చిన్నారి బెంగళూరు నుంచి వచ్చింది. కేవలం వామనాదిత్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు అందించడానికి, అది కూడా గురుస్తుతి పాడుతూ తమదైన శైలిలో ఇవాళ ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి చిన్నారి రిషిక ఇక్కడికి వచ్చింది. చిన్నారి రిషికని కరతాళ ధ్వనులతో ఆశీర్వదిస్తూ మనందరం తను పాడబోయే గురుస్తుతిని విందాం. తలిపే కీర్తన తలవరో గురువును రచనమంత్ర శ్రీ శ్రీనివాస శర్మ గారు, రాగం సారంగ తాళమాది. తలవరో గురువును తలవంచి అప్పుడు, తలవరో గురువును తలవంచి అప్పుడు గురువును తలవంచి అప్పుడు కలవంటి
పాత్రులైన వారు ఇలాగే చిరు చిరులోనే ఇలాంటి అద్భుతాలు సృష్టిస్తారు. ఇక్కడ మనందరికీ ఎంత విద్వత్తు ఉంది అన్నది పక్కన పెడితే, మనందరం స్వామి పాదాల దగ్గర కూర్చుని పాడటానికి అర్హత కల్పించాడు కదా అనే ఒక చిన్న మాట అనేది జీవితంలో అత్యంత సంతోషాన్ని ఇస్తుంది మనందరికీ. మరి అలాంటి సంతోషాన్ని మనందరికీ కల్పించింది ఇవాళ రిషిక. థ్యాంక్ యూ సో మచ్ రిషిక. ఇప్పుడేమో వామనాదిత్య పుట్టినరోజు సెలబ్రేషన్స్ ఉత్సవాలు జరుపుకునే చిన్నారి వామనాదిత్య మనందరి కోసం ఒక స్వాగత గీతాన్ని ఆలపించబోతున్నాడు. ఇక ఈ కార్యక్రమం తర్వాత మనం అన్నమయ్య జానపద వసంతంలోకి ప్రవేశిస్తాం. చిన్నారి స్వాగత గీతంతో మనం కార్యక్రమంలో ముందుకెళ్ళిపోదాం. విష్ణుమూర్తి నాతో వెట్టదీర మాటాడు, విష్ణుమూర్తి వెట్టి వలపు చల్లకు, విష్ణుమూర్తి నాతో వెట్టదీర మాటాడు, ఆడు విష్ణుమూర్తి వినయము చేసేవు, విష్ణుమూర్తి నీవు వెనకటి మాడవేక, విష్ణుమూర్తి వినయము చేసి నీవు వెనకటి వాడవేక, విష్ణుమూర్తి వినవయ్యా మా మాటలు, విష్ణుమూర్తి మమ్ము వెనుకొని విష్ణుమూర్తి మమ్ము వెనుకొని పట్టకుమి, విష్ణుమూర్తి వెట్టి వరపు చెల్లకు, విష్ణుమూర్తి నాతో వెట్టదీర మాటాడు, విష్ణుమూర్తి నాతో వెట్టదీర మాటాడు, వాడవు విష్ణుమూర్తి నేడు వరగైతే, విరివాయని మాయలు విష్ణుమూర్తి నాకు విరుదిచ్చే అప్పటికి, విష్ణుమూర్తి వాయని మాయలు విష్ణుమూర్తి నాకు విరులిచ్చే అప్పటికి, విష్ణుమూర్తి వెట్టి వనపు చల్లకు, విష్ణుమూర్తి నాతో వెట్టదీర మాటాడు, విష్ణుమూర్తి నాతో వెట్టదీర మాటాడు, విష్ణుమూర్తి వెలసిని ఎక్కరెల్ల, విష్ణుమూర్తి మా విష్ణుమూర్తి మా వెనుపలలోన నివే, విష్ణుమూర్తి వెలినేసి వెంకట, విష్ణుమూర్తి కోడి వెలసిల్లి నాతో, విష్ణుమూర్తి వెలినేసి వెంకట, విష్ణుమూర్తి కోడి వెలసిల్లి నాతో, విష్ణుమూర్తి వెట్టి వలపు చల్లకు, విష్ణుమూర్తి నాతో వెట్టదీర మాటాడు, విష్ణుమూర్తి నాతో వెట్టదీర మాటాడు, విష్ణుమూర్తి. అందరికీ ధన్యవాదాలు. తొలి తెలుగు వాగ్గేయకారులుగా 32,000 సంకీర్తనలు రచించిన అన్నమాచార్యుల వారు, స్పృశించని అంశం లేదు తమ పాటల ద్వారా, కీర్తనల ద్వారా, కృతుల ద్వారా,
సామాజిక అంశాలని భగవద్దత్తమైన అంశాలని ఎన్నిటినో పండితులతో పాటు పామర్లకు చేరువ చేయటానికి ప్రయత్నించారు. అన్నమాచార్యుల వారి పాటల్ని మనం నేర్చుకుంటున్నామంటే ఇవాళ వాటికి భావం కూడా తెలుసుకుని భావ సహితంగా ఈ పాటల్ని మనందరం నేర్చుకుంటున్నాము అంటే ఇందులో ఎంతోమంది భాషావేత్తల కృషి ఉంది. అందులో శ్రీ కామిశెట్టి శ్రీనివాసులు లాంటి భాషా శాస్త్రవేత్త ఒకరైతే ఇక గంధం శంకర్రావు గారు మన చుట్టూ ఉంటూ మనతో అతి మామూలుగా కనిపించే సాధారణ వ్యక్తిగా కనిపించే అద్భుతమైన భాషా శాస్త్రవేత్త. అనుమాచార్య పాటలని నేర్చుకుంటున్న క్రమంలో మా అందరికీ కూడా చాలాసార్లు చాలా పాటలకి ఈ మాటకి అర్థం ఏంటి అని తెలిస్తే నిజంగా పదకోశంలో నిఘంటువుల్లో కూడా వెతికినా దొరకని మాటలు కొన్ని కనిపిస్తాయి. అలాంటి మాటలకి అర్థం కోసం మేము వారి దగ్గరికి పరిగెత్తుతూ ఉంటాం. అలాగే వారి సహకారంతో ఇప్పటికీ చాలా కీర్తనల్లో ఉండే భావాన్ని మేము తెలుసుకోవడం జరిగింది. ఒక పాటని కేవలం సంగీత పరంగా నేర్చుకోవడం ఒక ఎత్తు అయితే దాని భావాన్ని ఆ భాషలో ఉండే అందాన్ని కూడా తెలుసుకొని పాడుకుంటే అది ఇంకా మనసుకు హత్తుకుంటుంది. ఏ సంగీతమైనా సాహిత్యానికి సహకారం లాంటిది అని నేను పర్సనల్గా నమ్ముతాను. అంటే ఒక కవి అనుకున్న సాహిత్యాన్ని సంగీతాన్ని ఒక సహకారం చేసుకుని ఊతంగా చేసుకుని తమ భావాన్ని చెప్తారు. మరి అలాంటివే అన్నమయ్య భావాలు. ఒక సోషల్ రిఫార్మర్గా కనిపిస్తారు అన్నమాచార్య గురించి ఎప్పుడు ఏ పాట తీసుకున్నా కూడా. ముఖ్యంగా ఇవాళ జానపద బాణీలు మేము అందరం నేర్చుకుంటూ ఉంటే చాలా అందులో వాడిన మాటలు పదాలు ఆ భావం అవన్నీ కూడా అందరినీ దృష్టిలో పెట్టుకుని కేవలం భగవంతుడు అనేది పండితులకు మాత్రమే కాదు పామరులకి కూడా అతి దగ్గరి వాడు అని చెప్పే కీర్తనలు కోకొల్లలు. అలాంటి కొన్ని కీర్తనల్లోంచి కొన్ని జానపద గీతాలని తీసుకుని ఒక 10 పాటలని ఏర్చి కూర్చి ఇవాళ అన్నమయ్య జానపద వసంతంగా మనందరం ఇక్కడ ఉత్సవంగా నిర్వహించుకోబోతున్నాం. ఇక ఆ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా శ్రీమతి కామేశ్వరి, శ్రీమతి విద్యాభారతి, అలాగే ఈ పాటలకి చక్కటి వ్యాఖ్యానాన్ని అందిస్తూ విశ్లేషణాత్మకంగా సమర్పించాలని శ్రీ శంకర్రావుని కోరుతున్నాం. మనందరం నేర్చుకున్న పాటలు కొన్ని నెలల పాటు ఈ పాటలు ఏ ట్యూన్లో ఉంటే ఎన్నిసార్లు రిపీట్ అయితే బాగుంటుంది, ఎక్కడ వాయిద్యాలు వస్తే బాగుంటుంది, ఇలాంటి ఎన్నో ఎక్సర్సైజ్ చేసి మనందరం ఈ పాటల్ని ఎలా ప్రజెంట్ చేస్తే మనందరికీ ఆహ్లాదంగా ఉంటుంది అన్న దాని మీద చాలా చాలా కృషి చేశాం. ఇక ఇవాళ మనం కార్యక్రమంలోకి ప్రవేశించబోతున్నాం. సో కామేశ్వరి గారు, విద్యాభారతి గారు వీళ్ళిద్దరూ కూడా ఇవాళ ఈ కార్యక్రమాన్ని లీడ్ చేస్తూ మనందరినీ ఈ కార్యక్రమంలో మనందరితో పాటు ఈ కార్యక్రమంలో నడుస్తారు. కార్యక్రమం చాలా ప్లెజెంట్గా జరుగుతోంది, చాలా క్రమ పద్ధతిలో జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఇలా నిర్వహిస్తున్నందుకు కృషి చేస్తున్న వాలంటీర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఇక్కడికి వచ్చిన గురువులు వారి శిష్యుల లిస్ట్ పేర్ల లిస్ట్ ఇవన్నీ కూడా ఆల్రెడీ మీకు అందించారు కాబట్టి దయచేసి అవన్నీ కూడా మీరు ఝాన్సీ గారికి అందిస్తే మొమెంటోస్ని రెడీ చేయడానికి మాకు అవకాశం దొరుకుతుంది. కాబట్టి వాలంటీర్స్ అందరూ కూడా ఒక్కసారి ఝాన్సీ గారిని కాంటాక్ట్ చేయండి ప్లీజ్. అలాగే దయచేసి అందరూ కూడా కూర్చుని మీ దగ్గర ఉన్న స్క్రిప్ట్ ప్రకారం పాటల్ని పాడండి. 1000 గళాలతో ఆ శ్రీనివాసుని కీర్తించుకోబోయే శుభ సమయం ఇది. ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి వచ్చిన భక్తులకు, సంగీత ప్రియులకు అందరికీ కూడా ఇది ఒక ఆనంద నిలయం కావాలని కోరుకుంటున్నాం. అలాంటి ఆనంద నిలయాన్ని మనం ఇక్కడ సృష్టించాలంటే మనందరం కాస్త ఇంకాస్త ఓపిక్గా క్రమశిక్షణతో ఉంటే సరిపోతుంది. దయచేసి అందరూ కూడా ఆసీనులు కండి, అందరూ కూడా మీ కేటాయించిన స్థలాల్లో మీరు కూర్చుంటే కొన్ని అందరికీ లిస్ట్ ఉంది కాబట్టి ముందుగా ఆ పాటని అనౌన్స్ చేశాక శంకర్రావు గారు ఆ పాట గురించి మనకి
విశ్లేషణాత్మకమైన వివరణ ఇస్తారు. ఆ తర్వాత మనందరం కలిసి స్వామిని పాటలతో కీర్తిద్దాం. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం శ్రీ తళ్ళపాక గురుదేవ నమో నమస్తే. అన్నమయ్య జానపద సంకీర్తన వసతానికి వేదిక సిద్ధమైనది. ఇది వలపుల సొలపుల వసంత వేళ, ప్రకృతి పారవశ్యంతో భగవంతుని పాదాలకు చేరే నవ నిర్మాణ వేదిక, భక్తి నిర్మాణ వేదిక ఈ సంకీర్తన వేదిక. శ్రీ అలమేల్మంగ చిరకృపాపాంగ కాయజుకన తల్లి కాంతామ తల్లి శ్రీవెంకటేశ పోషిత పద్మకోసు సేవక పరతంత్రు జితదైత్యతంత్రు శ్రీ అలమేల్మంగ చిరకృపాపాంగ. నిత్యవక్షస్థల లక్ష్మిగా భాసిస్తున్న అలమేల్మంగను ఆరాధిస్తూ అన్నమయ్య చరిత్రకు నుడికారం చుట్టాడు 600 క్రితం అన్నమయ్య మనుమడు చిన్నన్న. అలమేల్మంగ ఆశీస్సులతో ఆరంభమైన అన్నమయ్య చరిత్ర నాటికి నేటికి నిత్య నూతనమై సంకీర్తన జ్యోతి వలె ప్రభాసిస్తుంది. అలాంటి అన్నమాచార్యుల వారి వంశానికి వారు అందించిన సేవలకు నివాళులు అర్పిస్తూ ఈనాటి అన్నమయ్య జానపద సంకీర్తన వసంతం మీ అందరినీ మనలందరినీ శ్రీవెంకటరమణుడి యొక్క భక్తి పారవశ్య వసంతంలో ముంచెత్తబోతుంది. అందుకే ఇది వలపుల సొలపుల వసంత వేళ. ఎవరి పట్ల వలపు అయ్యా అంటే వెంకటరమణుడు అలమేల్మంగల పట్ల వలపు. ఆ వలపులోంచి వచ్చిందే సొలపు అంటే పారవశ్యం. అలాంటి పారవశ్యానికి భక్తి పారవశ్యానికి నిలువెత్తు దర్పణగా ఈ వేదిక నిలుస్తూ అన్నమయ్య పాటల బృందావనంలోకి ప్రవేశిద్దాం. ఈతడే ముక్తిదోవ, ఈతడే ఆచార్యుడు, ఈతడు కలుగబట్టి ఎందరు బ్రతికిరి అని పెదతిరుమలయ్య నుడివి. ఆ పెదతిరుమలయ్య వాక్కులలో అన్నమయ్య ఎంత అందంగా ఒదుగుతున్నాడయ్యా అంటే, అదివో తాళ్లపాక అన్నమాచార్యులు, ఆయన ఎక్కడున్నాడయ్యా అంటే, ఇదిగిదిగో ఇదే వీడే శ్రీవెంకటేశు ఎదుట వెంకటేశ్వర స్వామి వారి ఎదుటగా హనుమంతుని వలె నిలిచి ఉన్నాడట. అయితే ఏమిటయ్యా గొప్పతనం అంటే, వెదవెట్టి లోకములో వేదములన్నీయు మంచి పదములు చేసి పాడి పావనము చేసెను. సకల వేదాల సారాన్ని అచ్చ తెలుగు అందమైన పదాలుగా మలచి వెదవెట్టి ఈ లోకమంతా కూడా ప్రచారం చేసి పాడి పావనము చేశాను. ఆయన పావనం అవటమే కాదు, ఈనాటి వరకు ఏనాటి వరకు ప్రజలు పావనం చేసే సంకీర్తన మంత్రాలు అందించిన మాంత్రికుడు, సంకీర్తన మాంత్రికుడు అన్నమయ్య. అంగవించే తాళ్లపాక అన్నమాచార్యులు బంగారు శ్రీ వెంకటేశు పదములందు, వెంకటేశ్వర స్వామి వారి బంగారు పద పద్మములందు ఆయన వెలుగొందుతూ రంగుమీర ప్రభాసమానంగా శ్రీవెంకటరమణుని అలమేలు మంగను ఇద్దరిని పాడి మమ్ము కరుణించెను. వారిద్దరినీ పాడి వేదాల తత్వాన్ని ఉపనిషత్తుల తత్వాన్ని అలతి అలతి అందాల తెలుగు పదాలుగా మలచి
మనందరికీ అందించి మనల్ని కరుణించాడయ్యా అని పెద తిరుమలయ్య ఈనాడో చెప్పాడు. ఆనాడు చెప్పిన మాటకు ఇది నిలువెత్తు సాక్ష్యం. ఈ భక్తులంతా ఎంతో ఆనందంగా అన్నమయ్య పదాలను పాడుకుంటూ పరవశిస్తున్న వసంత వేళ ఇది. అందున జనపదుల జీవన శైలితో అన్నమయ్య మమేకం అయి జానపదుల హృదయాలలో వెంకటరమణుణ్ణి కొలువయ్యేటట్లు అందమైన తెలుగు పదాలను అందించాడు. అలాంటి జానపద వసంతంలోకి, అలాంటి అందాల పూదోటలోకి అందరినీ ఆహ్వానిస్తూ దానికి మించి మా ఆహ్వానాన్ని అందుకుని ఆహూతులైనటువంటి పెద్దలు, వేదికను అలంకరించిన పెద్దలు, వేదిక ముందు ఉన్న భక్తి పారవస్యంతో పాడటానికి సిద్ధమైన భక్త బృందానికి మా అందరి నమస్పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ మొదటి పాటకి వెళ్ళే ముందు, గత సంవత్సరం ఇంతే వైభవంగా ఈ కార్యక్రమం ఇదే వేదిక మీద జరిగింది. దానికి అన్నమాచార్య ప్రాజెక్టును ఎవరైతే ప్రారంభించారో వారు ముఖ్య అతిథిగా ఇక్కడ ఉండి ఆశీస్సులు అందించటం జరిగింది. వారే శ్రీమాన్ పివిఆర్కే ప్రసాద్ గారు. వారి వెంట చేదోడుగా ఉంటూ అన్నమయ్య ప్రాజెక్టు నిర్మాణంలో ప్రసాద్ గారు ప్రథమ తాంబూలం అయినప్పటికీ కూడా ఆయన నేను అద్వితీయుణ్ణి కాదు అద్వితీయుణ్ణు అంటూ నిలబడినటువంటి పునాది శ్రీమాన్ కామిశెట్టి శ్రీనివాసులు గారు. వారు ఈనాడు ముఖ్య అతిథిగా ఈ వేదికను అలంకరించారు. ఈ సందర్భితాలను అంకితం చేసిన శ్రీమాన్ వేటూరి ప్రభాకర శాస్త్రి గారిని ఈ వేదిక స్మరించుకుంటూ వారి పాదాలకు మనస కృతజ్ఞతలు సమర్పిస్తూ ఇక అన్నమయ్య పాటల పూదోటలో, అన్నమయ్య పాటల జానపద వసంతంలో వెంకటేశ్వరుణ్ణి భక్తి తలపు తరంగాలలో తడిసి తన్మయం అయ్యే సమయానికి ఆసన్నం అయింది అని తెలియజేస్తూ మొదటి సంకీర్తన సంగీతపరంగా అన్నమయ్య పదాలను అంతర్జాతీయంగా ఎగురవేసినటువంటి శ్రీమాన్ నేదునూరి కృష్ణమూర్తి గారు స్వరపరిచినటువంటి ఎదుకుల కాంబోజీ రాగంలో ఆదితాళంలో సాగే కొలని దోపరికి గొబ్బిళ్ళో ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళో భగవంతుడు వివిధ అవతారాలను ఎత్తి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేశాడు. అలాంటి అవతారాల తత్వాన్ని అన్నమయ్య అందమైన పదాలలో పొదిగాడు. శ్రీకృష్ణుని లీలలను తెలియజేస్తూ తెలుగువారి సంస్కృతికి అద్దం పట్టే చక్కటి పదం ఈ కొలని దోపరికి గొబ్బిళ్ళో. అటు నేదునూరి గారికి కూడా ఈ వేదిక చిరస్మరణీయమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కొలని దోపరికి గొబ్బిళ్ళో అనే సంకీర్తనతో ఈ జానపద వసంతం ప్రారంభించుకుందాం. Yes.
నిధి శ్రీమాన్ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు. వారు తొట్ట తొలుతగా రాగిరేకులో ఉన్న రాగాన్ని ఉపయోగించి సంకీర్తనను స్వరపరచటం జరిగింది. అలా మనకి వెలుగులోకి వచ్చినవి ముఖారి రాగంలోని బ్రహ్మ కడిగిన పాదము, అలాగే శంకరాభరణం రాగంలోని అరరు కురియగా ఆడినది. ఇలా 100కి పైగా రాగిరేకులలో అన్నమయ్య ఉపయోగించిన రాగాలను రాళ్లపల్లి వారు ఉపయోగిస్తూ ఆ సుస్వరాన్ని, అన్నమయ్య ఆనాడు ఆరాధించిన సుస్వరాన్ని మనకు అందించి, మనందరికీ కూడా అన్నమయ్య ఏ విధంగా పాడుకున్నాడో ఆ విధంగానే సంకీర్తనను అందించటం జరిగింది. వారి స్వరరచనలో వస్తున్న సంకీర్తన సువ్వి సువ్వి సువ్వని సుదతులు దంచెదరు ఓలాల. ఇక్కడ ఓలాల అనేది అంచెప్రాసగా వస్తూ ఉంటుంది. ఇది కేదారగౌళ రాగంలో ఆదితాళంలో నడుస్తున్నటువంటి సంగీత స్వర రచన. అన్నమాచార్యుల వారు భక్తిని కేంద్రంగా చేసుకుని సంకీర్తన నిర్మాణం చేయటం జరిగింది. అది పండితుడా పామరుడా అన్నది విషయం కాదు. ఆబాల గోపాలాన్ని అలరిస్తూ పండిత స్థాయి నుంచి పామర స్థాయికి దిగి కూడా అన్నమయ్య సంకీర్తనలు రచించాడు. ఏడు కొండల పైన ఉన్న వెంకటేశ్వరుణ్ణి జానపదుల హృదయాలలో కొలువు చేయటానికి ఆయన జానపదులతో మమేకం అయ్యాడు. అందుకే అన్నమయ్య జానపద శైలికి, పాటలకు ఆద్యుడయ్యాడు. ఈ సువ్వి 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 అనేది ఫక్తు జానపద శైలి. స్త్రీలు దంపుళ్ళు వేసేటప్పుడు ఆ ఒక రకమైనటువంటి శారీరకమైన శ్రమతో కూడిన ఇస్ 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 అనే ఒక ధ్వని వస్తుంది. ఆ ధ్వని కలిసినప్పుడు సువ్వి 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 అంటుంది. ఇది భాషాభిషేకంగా ధ్వన్యనుకరణ ప్రయోగం అంటారు. అలాంటి ధ్వన్యనకరణను ఉపయోగిస్తూ అన్నమయ్య భక్తిని మేళవించి వెంకటేశ్వరుడికి అర్పితం చేశాడు. ఇక్కడ ఆ వనితలు ఎలా ఉన్నారయ్యా అంటే, వారి మనసునలను కుందినగా చేసుకుని వలపులను దానిలో నింపి కనుచూపులనేడు రోకళ్లతో దంచుతున్నారట. ఆ దంచినటువంటి పదార్థాన్ని నైవేద్యంగా వెంకటరమణుడికి అర్పిస్తున్నారు. అంటే ఇక్కడ భావన వెంకటేశ్వరునికి నైవేద్యం అయ్యింది. మరో సంకీర్తనలో అన్నమయ్య అంటాడు, తలచిన తలపుల దాన ఫలంబును. గొప్ప తత్వం. ఏదైతే మనం భావన చేస్తామో ఆ భావనని పరిపూర్ణంగా స్వామికి అర్పించినప్పుడు ఆ భావన మనల్ని అంటదు, పుణ్య పాపాలను అంటదు, అద్వైతానికి వెళ్ళి భగవంతుడి యొక్క పాదాల చెంత చేరుతుంది. అలాంటి గొప్ప తాత్వికమైనటువంటి మార్మికమైన ఆధ్యాత్మిక సందేశాలు అన్నమయ్య సంకీర్తనల సొంతాలు. అలాంటి చక్కటి జానపద సంకీర్తన ఇంకెందుకు ఆలస్యం? పాడవలసింది మీరు, వినవలసింది మేము.